अध्यक्ष रिक्वेस्ट अध्यक्ष रिक्वेस्ट श्रीधर बाबू गारु गौरवनीयुलु वारु कांग्रेस पार्टी तरफ मात्लाडुतुन्नारु वाला पार्टी की प्रति राष्ट्र में और शाख उ आ शाख को अध्यक्ष अध्यक्ष वाल पार्टी राष्ट्र शाख अध्यक्ष बाहाटंगा तेलंगाना रईता इकड़ उड़े चिना सन्नकार रैतुक मूडेकाल कंटे पोल लेने रैतुक मूड गंटल चालू मेम गत कांग्रेस प्रभुत्न आर गंटल करंट आ रोज सावगोटा मल्ला दबन अवकाश माला मूड गंटले इस्तम इरवे ना गंटल करंट इन अवसर लेनी निर्द्वंद कुंडबद्दल को कैमराल मुझे चपिं अध्यक्ष इवा श्रीधर बाबू गारु మాకు శుద్ధులు చెప్పే ముందు మాకు నీతులు చెప్పే ముందు వాళ్ళ పార్టీ యొక్క విధానం ఏంది మేము 3 గంటల కరెంటే ఇస్తాము రైతులను గతంలో సావగొట్టినట్టే మళ్ళ సావగొడతాం ఎరువుల కోసం విత్తనాల కోసం ఇబ్బంది పెడతాం మళ్ళీ ఎప్పటి మాదిరిగానే శరా మామూలుగానే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అన్ని రకాలుగా రైతులను పీడించుకొని రాబందులాగా పిక్క తింటమే మా విధానం అని చెప్తాడా ధరని రద్దు చేస్తాం మళ్ళీ దళారుల ప్రభుత్వం తెస్తాం ఎప్పటికప్పుడు రైతులను గతంలో పిక్క తిన్నట్టే తింటామని చెప్తాడా వాళ్ళ అధ్యక్షుని మాటలను ఓన్ చేసుకుంటారా లేదా మా అధ్యక్షుడు చెప్పింది తప్పు అని రైతాంగానికి క్షమాపణ చెప్పి వస్తారా శ్రీధర్ బాబు గారు చెప్పాలయ్యాలని మాట్లాడుతుంది ఒక వ్యక్తిగా మాట్లాడడం లేదు ఒక పార్టీ ప్రతినిధిగా మీరు శాసనసభలో మాట్లాడుతున్నారు మీ పార్టీ అధ్యక్షుడు చెప్పిన మాట 3 గంటలు చాలు 3 ఎకరాలు ఉన్న రైతులకు 3 గంటలు చాలు అని చెప్పిన మాట ఏదైతే ఉందో అప్పుడు ఒక పెద్ద ఆయన వ్యాపారం దండుగా అన్నాడు సార్ ఈయననేమో ఉచిత కరెంట్ దండుగా అంటున్నాడు వీళ్ళ పార్టీ అధ్యక్షుడు ప్రజలు అర్థం చేసుకోవాలి రైతులు వినాలి దయచేసి పార్టీ యొక్క డొల్లతనాన్ని వీళ్ళ విధానాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి శ్రీధర్ బాబు గారు కూడా సంజయ్ ఇయ్యాలి వాళ్ళ పార్టీ తరపున మాట్లాడుతున్నప్పుడు మీ పార్టీ 3 గంటల అన్న మాట ఉపసంహరించుకోండి తెలంగాణ రైతులు ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నారు వాళ్ళ క్షమాపణ చెప్పండి ఖచ్చితంగా క్షమాపణ చెప్పి వారు మాట్లాడాలని డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష శాసన సభాపతి గారు సమయం ఇవ్వమని దానిపైన చర్చ పెట్టమనండి ఆ చర్చలో మేమందరం భాగస్వాములమవుతాం మరి గౌరవ మంత్రి గారు అడిగిన ప్రతి ప్రశ్నకి తప్పకుండా జవాబు చెప్తాం ఈ రోజు వర్దలకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు ప్రభుత్వం దరంగా సమాధానం లేనప్పుడు లేని అంశాన్ని ముందలబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష ఈ రోజు వర్దల పరంగా నిజంగానే పరిష్కార మార్గం లేదు దీనిపైన చర్చ అంటే దానిపైన చర్చ తీసుకుందాం కరెంటుకు సంబంధించిన అంశం చర్చ రానియండి లెజిస్లేటివ్ మంత్రి గారు మేము కూడా ప్రతిపాదన చేస్తా ఉన్నాం అధ్యక్ష డెఫినెట్లీ కరెంట్ పైన చర్చ తీసుకునే పెట్టండి కరెంట్కి సంబంధించిన అంశం విషయంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఏ విధమైన నిర్ణయాలు మేం ప్రభుత్వంలో ఉన్నప్పుడు తీసుకున్నామో రాబోయే కాలంలో ఏ విధమైన నిర్ణయాలు చేయబోతామో కూడా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం చెప్పడం కూడా జరుగుతుంది మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష ఈరోజు సార్ ఈరోజు వర్దలకు సంబంధించిన అంశం అధ్యక్ష వర్దలకు సంబంధించిన అంశం మాట చెప్తాం అధ్యక్ష దాని మీద కూడా జవాబు చెప్తాము మీరు రండి డిఫరెంట్ ఫామ్ మీద గౌరవ స్పీకర్ గారు డెఫినెట్లీ అవకాశం వచ్చినప్పుడు డెఫినెట్లీ మాట్లాడటం జరుగుతుంది ఈరోజు నేను మరి నేను నేసి ఒక్క నిమిషం మాట్లాడగానే దాడి చేస్తా ఉంటే ఎట్లా సార్ వీళ్ళు ఇప్పుడు వారు కూడా మినిస్టర్ గారు చెప్పింది కూడా మీ మీద ఆరోపణ కాదు అది వాస్తవాలు ప్రభుత్వం దృష్టి తీసుకురావని అడిగారు అంతే వారు మీరు కాంగ్రెస్ శాసనసభ పక్షానికి ఈ దీని మీద చర్చించడానికి అవకాశం ఇచ్చారు వరదల్లో నష్టపోయినటువంటి ప్రాంతాల్లో తిరిగి వచ్చిన తర్వాతనే మా గౌరవ సభ్యులు సభ దృష్టికి మీ దృష్టికి తీసుకొచ్చి వాళ్ళ సహాయ సహకారాలు ఏ రకంగా అందించాలనే దానిపైన వాళ్ళు మీ దృష్టి తీసుకొని వస్తూ ఉన్నారు మాట్లాడనేయకుండా మంత్రి గారు పదే పదే లేచి వారు అనర్గళంగా వారికి కావాల్సిన ఉపన్యాసం చెప్పుకుంటూ అసలు సబ్జెక్ట్ వదిలిపెట్టి కరెంటు గురించి మాట్లాడుతూ ఉన్నారు కరెంటు గురించి కూడా మాట్లాడతాం అధ్యక్ష 3 గంటలని ఎవరు చెప్పలా మీకు ఉచిత కరెంటు గురించి మాట్లాడితే మాట్లాడేది మేము అధ్యక్ష మేము కదా ఇచ్చింది శ్రీ ఆది శ్రీనివాస్ గారు